కర్నూలు జిల్లా గోనిగండ్ల మండల కేంద్రంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 72వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పలువురు నేతలు నివాళులు అర్పించారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ గాయస్ బేగం ఆధ్వర్యంలో రోగులకు బ్రెడ్లు పండ్లను మార్కెట్ వైస్ చైర్మన్ బగిలి మణిపూర్ భాస్కర్ రెడ్డి దరబాబు అందజేశారు. మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ బగిలి మణిపూర్ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి రైతుల పట్ల రైతు రుణమాఫీ అనేక సంక్షేమ పథకాలు అందించిన ఘనత ఆయనకే దక్కింది. తండ్రి బాటలో తనయుడు కూడా రైతుల పట్ల అనేక సంక్షేమ పథకాలను అమలు చేయడం వల్ల తండ్రికి మించిన తనయుడుగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా సేవలు చేస్తున్నారని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి కూడా అనేక సంక్షేమ పథకాలు అందించి రైతు బిడ్డగా మచ్చలేని నాయకుడిగా ఎదిగారని తెలిపారు. ఇక్కడికి వచ్చేసినటువంటి అభిమానులందరికీ మరియు పత్రికా ప్రముఖులకు అందరికీ నా యొక్క నమస్కారములు. ఈరోజు రైతు భరోసా దినోత్సవాన్ని మన వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి 72వ జన్మదినోత్సవం జరుపుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈయన జన్మదినోత్సవాన్ని రైతు భరోసా జన్మదినోత్సవంగా గుర్తించినాము. అలాగే మా పెద్దయన ఆశీస్సులతో ఈరోజు కొన్ని సంక్షేమ కార్యక్రమాలను చేపట్టినాము. ఇందులో భాగంగా మన ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రంలో బాలింతలకు బ్రెడ్ పండు పంపకాలు కూడా జరిగినాయి. ఇక్కడికి వచ్చేసినటువంటి అందరికీ నా యొక్క నమస్కారములు తెలియజేస్తున్నాను. వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టడం వలన ఆయన తనయుడు ఆనపాటలోనే నడుస్తూ మన గౌరవనీయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి జగనన్న గారు కూడా తన బాటలోనే తన తండ్రి బాటలోనే అడుగుజాడలను నడుస్తూ ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టినారు. ఉచిత విద్యుత్తు, రుణమాఫీ, డ్వాక్రా మహిళలకు, అలాగే అమ్మఒడి, ఇటువంటి ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టి ఆయన అడుగుజాడల్లో తండ్రికి తగ్గ తనయుడుగా నిలుస్తున్నారు. ఆయన ఆశలను నెరవేర్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉన్నది. మీ పేరు చెప్పండి. నా పేరు ఎస్బి మన్సూర్, ఎమ్మిండూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్.